గల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు సౌదీ అరేబియా మరియు కువైట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తాను ముందుగా నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఇవాళ సౌదీ అరేబియాలో కరోనా వైరస్కి సంబంధించి పదహైదు వందల తొంభై ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి ఫ్రెండ్స్ మరియు ఇవాళ తొమ్మిది మంది చనిపోయారండి సౌదీలో ఈ తొమ్మిది మందిలో ఒక వ్యక్తి సౌదీ వ్యక్తి మరియు ఎనిమిది మంది నాన్ నాన్సౌదీ అని చెప్పి తెలుస్తుంది మరి ఈరోజు రికవరీ అయిన వారి సంఖ్య తొమ్మిది వందల యాభై ఐదు మంది ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో తొమ్మిది వందల యాభై ఐదు మంది రికవర్ అవ్వడము చాలా సంతోషించక విషయం అండి ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా రెండు వందల నుంచి మూడు వందల మంది రికవర్ అవుతున్నారు కాకపోతే ఈ గడిచిన ఇరవై నాలుగు గంటల తొమ్మిది వందల యాభై మంది రికవర్ అవ్వడము చాలా సంతోషించేత విషయం అని చెప్పాలి ఇంకా మనం టోటల్గా చూసినట్టయితే సౌదీ అరేబియాలో మొత్తం మీద ముప్పై వేల రెండు వందల యాభై ఒక్క మందికి వైరస్ సోకిందండి అందులో రెండు వందల మంది చనిపోయారు మరియు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది రికవర్ అయ్యారు ఇంకా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై మందికి వైద్యం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవాళ నమోదైన పదహైదు వందల తొంభై ఐదు కేసులుగాను ఏ సిటీలో ఎంతమంది ఈ కరోనా వైరస్ బాధన పడ్డారని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే జిద్దాలో అధిక సంఖ్యలో మూడు వందల ఎనభై ఐదు మందికి ఈ కరోనా వైరస్ సోకిందండి మరియు మక్కాలో మూడు వందల ముప్పై ఏడు రియాద్లో రెండు వందల ముప్పై దమాంలో నూట నలభై ఒకటి జుబైల్లో నూట ఇరవై హుఫూఫ్లో నూట ఒకటి అల్ ఖోబోర్లో ఎనభై తొమ్మిది తైఫ్లో అరవై ఐదు మరియు మదీనాలో ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి ఇవి ప్రధాన నగరాలకు సంబంధించినవి ఇంకా కొన్ని చోట్ల నమోదైనవి సింగిల్ డిజిట్ తర్వాత ఐదు పది సంఖ్యలు నమోదయ్యాయి అవి కింద నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇదే అండి సోదికి సంబంధించిన సమాచారము తర్వాత మనం కోవిడ్ విషయానికి వస్తే ఇవాళ కోవిడ్లో ఈ కరోనా వైరస్కు సంబంధించి ఐదు వందల ఇరవై ఆరు మందికి కరోనా వైరస్ సోకిందండి ఒకరోజే మరియు ఈరోజు ఇరవై ఐదు మంది కోలుకున్నారు మరియు క్వారంటైన్లో ఏదైతే ఉన్నారో ఆ క్వారంటైన్ నుంచి నూట పది మంది డిశ్చార్జ్ అయ్యారండి తొంభై మంది పరిస్థితి ఇంకా విషమంగా చెప్పారు టోటల్గా నలభై మంది చనిపోయారు మరియు మూడు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఇంకా వైద్యం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు కోవిడ్లో నమోదైన ఐదు వందల ఇరవై ఆరు కేసులలో గాను ఎక్కువ సంఖ్యలో మన ఇండియాకి సంబంధించిన వారు ఉన్నారండి నూట తొంభై ఐదు మంది ఇండియాకు సంబంధించిన వారు మరియు ఎనభై మంది కోవిడ్ సంబంధించిన వారు ఇంకా అరవై ఆరు మంది ఈజిప్ట్కు సంబంధించిన వారు డెబ్బై ఆరు మంది బంగ్లాదేశ్కు సంబంధించిన వారు ఉన్నారు ఇంకా మంది వీళ్ళు ట్రావెల్డ్ బై అమెరికా అమెరికా ప్రయాణం తీసి వచ్చిన వారు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది కోవిడ్కి సంబంధించిన సమాచారము